వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో వ్యవసాయ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒక రైతు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయణపేట మండలం జాన్సిలింగాపురం గ్రామానికి చెందిన రైతు నల్ల దుర్గయ్య 65 సంవత్సరాలు ఈ రోజు గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువు కట్ట వద్ద గల అతని పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద వైర్లను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ గురై మరణించాడు. ఈ విషయంపై మృతుని కొడుకు నల్ల సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు రామాయణపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా గ్రామం జాన్సిలింగాపూర్లో సుమారు మధ్యాహ్నము 2 గంటలకు నల్ల దుర్గయ్య సన్న బాలయ్య గారు వ్యవసాయం పని చేసుకున్న క్రమంలో ఆ యొక్క తుకంబార పెడదామని చెప్పి బాయికడికి పోయి బోర్ డబ్బులో షార్ట్ ఉత్తేసరికి కరెంటు లేనందున బోర్ డబ్బులో కరెంటు సప్లై లేనందున ట్రాన్స్ఫారం కాడికి వచ్చి ఆ ట్రాన్స్ఫారం ఎర్రగుంట కట్టపైన ఉన్నది ఆ ట్రాన్స్ఫారం కాడికి వచ్చి కరెంటు ఏమైందని చూసేసరికి ఆ ఎగ్విస్ వైర్ పోతే ఆ వైర్ వేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆ కరెంటు తగిలి అక్కడికక్కడనే ఈ యొక్క దుర్గయ్య అంటే ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ కరెంటు వాళ్ళు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ అసలు గరీబు అయినటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక విన్నవించుకుంటున్నాను.